ఏమా బాగున్నారా ఎరా ఏం చేస్తున్నావు కమ్ హియర్ నువ్వు ఏం చేస్తున్నావు ఇంటర్ సెకండ్ ఇయరా ఏం ఎగ్జామ్ ఈ రోజు ఏం ఎగ్జామ్ ఉంది మానేసినావా ఎన్ని మిగిలిన సబ్జెక్టులో ఎందుకు కరోనా టైంలో ఇస్పెట్టాను కరోనా టైంలో వాళ్ళే పాసులు చేస్తాంటారు కదా అప్పుడు పాస్ అయినాడు నెక్స్ట్లో నెక్స్ట్లో ఇప్పుడు మళ్ళీ డిగ్రీ ఉండాల్సింది పోయి చేరుకో లేకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అదిగానే పోయి చదువుకోరా ఇట్లే దిల్లాడుతుంటావా ఇప్పుడు అమ్మఒడి అన్ని పడుతున్నాయా మరి ఇంకేమి బిడ్డ చదువుతుంది కదా గవర్నమెంట్ దాంట్లో చదువుతుంది కదా నువ్వే దాంట్లో చదువుతావు మరి గవర్నమెంట్ కాలేజీలో నువ్వు చదువుతాంటే ఫీజులతో ఏం సమస్య వచ్చా ఎందుకు ఇలా అటెండెన్స్ లేదా మరి ఎందుకు ఇలా గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు ఎట్లా అడుగుతారా నాకు తెలియక అడుగుతా ఏం పేరు నీ పేరు ఎందుకు అడుగుతారు గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎందుకు అడుగుతారు ఎట్లా ఏమయ్యా ఏ గవర్నమెంట్ కాలేజీలో ఎవడు ఫీజు అడిగినాడు రమ్మని చెప్తా పోలీస్ స్టేషన్ ఎందుకు అడుగుతారు ఫీజు ఎంత అడుగుతున్నారు ఫీజు అదే ఎందుకు అడుగుతారు జాయినింగ్ ఫీజు 2000 ఎగ్జామ్ ఫీజు 1000 ఏ గవర్నమెంట్ కాలేజీ అని అడగరు నాకు తెలుసు ఏమయ్యా మీకు ఎవరికి తెలుసా ఈడు చదువుకోకుండా ఫీజు అడుగుతున్నాడు ఏం పెద్ద ఒకవేళ ఫీజే అడిగినారు 2000 3000కు పాప అమ్మఒడి పడుతుంది అన్ని పడుతున్నాయి కదా గవర్నమెంట్ కాలేజ్ అంటేనే ఫ్రీ నువ్వు రా చెప్తా ఏ టీచర్ అడిగినాడో చెప్తా చదువు మానేసి తిల్లాడడానికి ఇవన్నీ కథలు చెప్తాడంటే ఇల్లే ఇన్లే కాదు వాడు సుఖాలుగా మరిగినాడు వాడు స్కూల్లో పోయి చదివే రకంగా కనపడుతున్నాడా నీకు టోపీ సాబా ఈ సంవత్సరం జాయిన్ అవుదామంటే అట్లా ఛాన్స్ లేదు అన్నాడు మళ్ళీ ఉండదా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఒక నిమిషం ఫస్ట్ ఇయర్ పాస్ అయినావా పోనీ ఫస్ట్ ఇయర్ పాస్ సెకండ్ ఇయర్ ఎగ్జామే రాయలే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు ఇంక నెక్స్ట్ ఇయర్కే పోతుంది ఇయర్ ఏముంది ఇంక ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఈసారి సబ్జెక్టులు కట్టుకోనైనా పాస్గా మళ్ళీ పో కాలేజ్కి ఒకవేళ ఉంటే నా దగ్గరికి రా నేను చెప్తాను కానీ గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు ఎందుకు అడుగుతారు అన్ని కథలు చెప్పుకుంటావు అన్నాడు రే చదువురా అమ్మ నాయన మగ్గం వేసుకొని బతికిస్తున్నారు అవునా లేదా ఎన్నాళ్ళు ఇట్లే ఒకవేళ నువ్వు బాగా చదువుకున్నా అప్పుడే టైం అయిపోయింది అంటే ఉన్న టైం లోపల కట్టుకుంటేనే ఉంటుంది రా లేట్ ఫీజు టైం కూడా కట్టుకోకుంటే అది కూడా ఒక రీజనా కేర చదవంటరా భవిష్యత్తు మారుతుంది